హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు చేయబోతున్న రెసిపీ egg 65. ఇది చాలా సింపుల్గా స్పైసీగా ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా మనము ఎగ్స్ని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని వాటిని తొక్కల్ని తీసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. నేనైతే 4 గుడ్లను తీసుకుంటున్నాను. ఇవి తొక్కలు తీసి ఉంచాం కదా, వీటిని సైడ్న నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని చందమామ సపరేట్గా పెట్టుకోవాలి. ఈ తెల్లగా ఉన్నిటిని చిన్న చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా ఈ తెల్లని ఒక సైడ్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. చందమామ అనేది సపరేట్గా మరొక బౌల్లో వేసుకోవాలి. ఇవి చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అదేవిధంగా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇందులో గరం మసాలా పౌడర్ 1 స్పూన్, అదేవిధంగా చాట్ మసాలా పౌడర్ 1 స్పూన్, జీలకర్ర పౌడర్ 1 స్పూన్. ఇందులో కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకొని మనం బాగా ఎక్కడ పౌడర్లా లేకుండా బాగా ఇది అప్లై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి ఉండ రాలేకపోతే మనం ఇందులో ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నా కదా, మీ దగ్గర ఉంటే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి, ఇంకాస్త క్రిస్పీగా ఉంటుంది. నేనైతే బియ్యం పిండి వేసుకోవట్లేదు, నేను ఎలా సింపుల్గా చేసేస్తున్నాను. చూసా కదా, మొత్తం అంతా కలిసిపోయింది బాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ఈ కలుపుకున్న దీన్ని ఇందులో చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇందులో ఇలాగా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము మన నచ్చిన సైజులో బాల్స్లా చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో తీసుకోవాలండి. అదేవిధంగా మనము చందమామ అనేది ఉన్నది కదా, వీటిని కూడా ఈ చందమామని కూడా మెత్తగా పిసికేయాలండి. పిసికేసి ఇందులో ఇందాక చెప్పినట్టు రుచికి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, చాట్ మసాలా పౌడర్, అదేవిధంగా జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని వాటిని కూడా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇందులో వేసుకోవాలి. చూసా కదా, ఇవి ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. అదేవిధంగా మరో పక్క ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇందులో ఎల్లుల్లిపాయల్ని తొక్కలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వాటిని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా చిన్నగా కోసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాక మనము ఈ బాల్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకొని కాస్త కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు కనుక మన రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మటు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.